అనేక సందర్భాలు డిమాండ్ చేస్తే అసలు పట్టించుకొని కేసీఆర్ నిన్న ఏదో పంట నష్టంలో ఏం చేస్తాడో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా చాలా సంవత్సరాలు వడగండ్ల వాన వల్ల, వరదల వల్ల, కరువు వల్ల పంట నష్టం జరిగితే రూపాయి ఇవ్వలే. నువ్వు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డిమాండ్ చేస్తావు. కేవలం ఎన్నికలు వస్తున్నాయని లాస్ట్ ఇయరు కొంత ఏదో ఒక రెండు జిల్లాలకు పోయి డ్రామా చేసి ఏదో ప్రకటించారు, అక్కడ కూడా పైసలు ఇవ్వలే. దయచేసి ఇది రైతులందరూ గమనించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా అసలు ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత ఉందా కేసీఆర్ నీకు అని చెప్పి అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని, రైతాంగాన్ని, ఇరిగేషన్ సెక్టర్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి. కమిషన్ల కకృతి కోసం అనాలోచిత విధానాలతో డిజైన్ లేదు, ప్లానింగ్ లేదు, సరే కన్స్ట్రక్షన్ లేదు, ఇరిగేషన్ సెక్టర్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి అని చెప్పి నేను మనం చేస్తున్నా. సిగ్గుపడాలి, తల వంచుకోవాలి, యావత్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. మీరు చేసిన అసలు ఆ కకృతి, ఆ కరప్షను, ఆ గ్రీడు, ఆ ల్యాక్ ఆఫ్ డిజైను, ల్యాక్ ఆఫ్ ప్లానింగు, ఎక్కువ మాట్లాడడం, నేను ఇరిగేషన్ మంత్రిగా ఆన్ రికార్డ్ చేస్తున్నా చెప్తున్నాయి. అలా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరిగేషన్ సెక్టర్ని ఈ స్థాయిలో ఎవరు నాశనం చేయకపోయి ఉండొచ్చు. స్వతంత్ర భారతదేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి ఎవరు ఇంత దోపిడీ చేసుకున్నకపోయి ఉండొచ్చు. ఇంత అనాలోచిత విధానాలు, ఇంత అసమర్థత, ఇంత యాడ్హాక్ విధానాలతో తెలంగాణలో ఇరిగేషన్ సెక్టర్ని నాశనం చేసి ఈరోజు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఎట్లా? కాళేశ్వరం గురించి మాట్లాడతారా మీరు? మినిమం కామన్ సెన్స్ ఉండాలి, కొంత షేమ్ ఫీల్ కావాలి. అరే, మేము ఇప్పటికే 94,000 కోట్లు ఖర్చు పెట్టినవే, తెలంగాణ ప్రజల జీవితాలు తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల, మనందరి జీవితాలు తాకట్టు పెట్టి హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి నువ్వు ప్రాజెక్ట్ కడితే అది కూలిపోతే మరీ ఈ విధంగా నిన్న ఆయన మాట్లాడడం చాలా చాలా ఇది విడ్డూరంగా, వికారంగా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా. నేను ఎప్పుడూ కొద్దిగా హార్ష్గా, అతిశయోక్తిగా మాట్లాడను, బట్ నేను ఆయన మాట్లాడిన తీరు నాకు చాలా చాలా ఇది, అరే ఇంత సిగ్గు లేకుండా డ్రైవర్ అన్న, అంటే మీరు కట్టి ప్రాజెక్టు, మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోయి, మీ హయాం లేని కూలిపోయి, అది ఆహా ఊహు అంటుండు ఆయన. ఏదో ఒక పిల్లలు కూలిపోతే ఒకేనా అంటాడు, ఏంటిది అది? ఇంకెక్కడో కూలిపోలేదా? ఇది కూలిపోతే ఏంది అంటున్నాడు ఆయన? అమెరికాలో ఇక్కడ కూలిపోయిందట, ఏంది అసలు, ఏంది ఆ మాటలు? మరి ఇంత సిగ్గుదప్పు ఉండడం ఇది సరైంది కాదు కేసీఆర్ గారు అని చెప్పి నేను మనం చేస్తున్నా.